కనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై కార్యకలాపాలు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కనగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యల్లో నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు. కరోనా వ్యాధిపై ప్రతి ఒక్కరూ భయంతో ఇంటికే పరిమితమై ఉంటే పారిశుద్ధ్య కార్మికులు వారి కుటుంబాలను వీడి విధి నిర్వహణలో నిత్యం శ్రమిస్తున్న వారికి ఎంతో కొంత సహాయం అందించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరూ పని చేయండి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు మీకు ఇంకా జీతాలు కూడా పెంచుతారు. పేదలంటే ముఖ్యమంత్రి చాలా ఇష్టం. అది గమనించి గవర్నమెంట్ కి అనుసరించి ఎవరైతే పని చేస్తారో వాళ్ళందరినీ గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకుంటారు. మీ అందరికీ సహాయపడతారు ముఖ్యమంత్రి గారు. పేదల కోసం ఈ గవర్నమెంట్ నడుస్తుంది. మధ్యలో దళారుల మాట నమ్మకండి. దళారులు మీకు మాయమాట చెప్పి మీరు సంపాదించుకున్న డబ్బుల్లో ఏదో చేస్తారని చెప్పి ఆ డబ్బులు కాజేయడం తప్పితే మీకు ఎవ్వరు ఏం చేయరు. మీకు మేలు జరగాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అవుతుంది. దళారులు మాట్లాడించేసి వాళ్ళ ఎన్నికీర్త పోతే మీకే ఇబ్బంది పడతారు. మీరు గవర్నమెంట్ మేము అధికారులు ఎమ్మెల్యే అందరం పనిచేస్తున్నాం. కరోనా మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఇట్లాంటి సమయంలో దళారులు ఇంకెవరన్నా ఏదో ఆశ కల్పిస్తారు. ఎవరి మాట నమ్మకండి. ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కావాల్సి వచ్చినా హౌస్ సైట్స్ ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేకపోయినా నాకు చెప్పండి. పేరు ఇంటికి కాకపోయినా నాకు చెప్పండి, నేను ఇంటికి చేపిస్తాను. అందరికీ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ స్థలం గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లో ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఎవరైనా అప్లై చేసుకున్నాను ఉన్నా చేసుకున్నా రాకపోయినా వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాను. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీకు అందులో బిల్డింగ్ కట్టుకొని కూడా డబ్బులు ఇస్తారు. 2-3 సంవత్సరాల కాలంలో ఆ డబ్బులు కూడా మీకు ఇచ్చి మీ అందరికీ పక్కా ఇల్లు కట్టించేసేసి ఆ ఇంట్లో మిమ్మల్ని ఉంచడమే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిలాష. దాన్ని అనుసరించండి. వాళ్ళు ఏది చేస్తాం ఇది చేస్తాం నన్ను ఏం చేస్తారు అని చెప్పేసి దళారులను కానీ మీరు అనుసరిస్తే నష్టపోయేది మీరే సోదరులారా. నేను ఎమ్మెల్యే మీకోసం పేదల కోసం పనిచేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. గవర్నమెంట్ నమ్మండి. సైకిలు ఇట్లా ఏదన్నా కార్యక్రమాలు చెప్తారు వాళ్ళ వాళ్ళు పబ్బం గడుపుకోనికి అవన్నీ నమ్మకుండా కమిషనర్ గారు పనిచేస్తున్నారు. రాత్రి పగళ్ళు ఆయన మాట వినండి. నేను కూడా వస్తాను ఇక్కడికి మీతో పాటు. నేను కూడా పనిచేస్తాను. మనం అందరం పెద్దవి సేవ చేస్తున్నాం. మీ అందరికీ మేలు జరుగుతుంది. నమ్మద్దు వాళ్ళ వాళ్ళ ఎమ్మడి ఎవరిన పోతే మీకు నష్టం జరుగుద్ది. అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అందరూ పనిచేయాలని చెప్పి మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ పేరు పేరున